ఈశ్వరి గారి సహకారం, పద్మగారి సహకారం చాలా చెప్పుకోదగ్గది. నేను అందులో ఈరోజే కొంచెం వెతికాను ముగ్గుల చరిత్ర తెలుసుకుందామని. అది మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. కోడి కూతతో నిద్ర లేచి వాకిలూడ్చి పేడ నీటితో కళ్ళాపి చల్లి ముగ్గిట్లో ముంగింట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం అనేది భారతీయ సంస్కృతి. స్పష్టంగా చెప్పాలంటే హైందవ సాంప్రదాయం. సాధారణంగా పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అలవాటు. ఈ పట్టణీకరణ నగరీకరణ పెరిగాక, అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగాక వీటన్నింటినీ వేయడము అవక కొంతమంది దాని మీద మోజుతోటి ఇళ్ల ముందు ఏదోలాగా చాక్పీసులతో కానీ పెయింట్లతో కానీ పెట్టుకుంటూ మేము కూడా ముగ్గు వేసుకుంటున్నాము, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల్ని వేయగలుగుతున్నామని సంబరపడుతూ ఉన్నారు. అయితే ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే వారిని వారింట్లో అశుభం జరిగిందేమో అనిపించేంతగా మనతోటి ముగ్గులు మమేకమైపోయాయి. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ రోజు ఇంటి ముందు ఊళ్ళోకి వచ్చిన బిచ్చగాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడ భిక్ష కూడా అడగని రోజుల్లో నుంచి మనం ఇక్కడ దాకా ప్రయాణం చేశాము. అశుభం అయిపోయిన తర్వాత వెంటనే కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు కడాపి చల్లి ముగ్గు వేసి మళ్ళీ మామూలుగా మా ఇంటి నుంచి ఏదైనా స్వీకరించవచ్చు, ఎవరైనా భోజనానికి రావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పడానికి ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఈ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండుగాక అని చెప్పడానికని ముగ్గు వేస్తారనమాట. ముగ్గు వేసి ఈ రోజుల్లో కొంతమందికి తెలియదు కానీ ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా కూడా రెండేసి కర్రలు గీతలు గీస్తారు. దాని అర్థం ఏంటంటే అమ్మవారిని స్థిరంగా నిలపడం, ఇంత స్థిరంగా నిలపడం దాని అర్థం. అందువల్లనే ముగ్గంతా వేసిన మన ఆడవాళ్ళు చుట్టూ నాలుగు కర్రలు కూడా వేయాలని తెలుసుండొచ్చు, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలా వేయండి. దానివల్ల మనకు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి చిన్న కథ ఏంటంటే, ముగ్గులు ఎప్పటి నుంచి వేస్తున్నారు అనేందుకు చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు, కానీ పురాణ కాలం నుంచే వేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాలలోనూ రంగవల్లికల ప్రసక్తి ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారికి లేకలేక పుట్టిన ఒకగానొక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన గురువుగారు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బ్రతికించమని కోరిన రాజగురువుతో బ్రహ్మదేవుడు, నీతో సహా ఈ రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దామని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా కలిసి వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. రాజగురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుని బ్రతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులకి ఇడం అలవాటు చేసుకుంటారు. ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు తీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోంది అని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం మన ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గైనా సరే దానికి అడ్డు గీతలు తప్పనిసరి. ఇక ముగ్గులలో
సంక్రాంతి వచ్చినప్పుడు పెడతారు. అది అది కూడా ఈ మూడు నాలుగు రోజులు మాత్రమన్నా పాటిస్తే మన సాంప్రదాయం ఎటు వెళ్లకుండా ఉంటుంది, మన పిల్లలకు మనం తిరిగి అందజేసిన వాళ్ళం అవుతాము. ముగ్గులో లక్ష్మీదేవిని బ్రహ్మదేవుని కూడా రప్పించగలిగే అంత శక్తి ఉందని చెప్పడమే ఈ కథ యొక్క ఉద్దేశము. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.